దాంట్లో ఇతను సాయి చరణ్ అనే ఒక గ్యాంగ్ని పట్టుకున్నప్పుడు అతనికి సప్లై చేసేది ఎవరు అంటే మదన్ మానేకర్ అని చెప్పడం జరిగింది. సో ఆ కేసులో మదన్ మానేకర్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. అండ్ మదన్ మానేకర్ దగ్గర ఈ 120 గ్రాముల 24 బాటిల్స్ దొరకడంతో ఇతని కింద సప్లయర్స్ కన్జ్యూమర్స్ ఎవరున్నారు అని మేము ఐడెంటిఫై చేయగా ఒక 9 మంది కన్జ్యూమర్స్ ఐడెంటిఫై అయ్యారు. ఈ 9 మందిలో కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నారు అండ్ డెలివరీ బాయ్స్ లా కూడా ఉన్నారు. అదంతా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో మదన్ మరియు రాజు వీళ్ళిద్దరూ కలిసి ఈ డ్రగ్స్ అమ్ముతూ ఉన్నారు. వాల్యూ అయితే అందరికీ తెలిసిందే. ఒక 5 గ్రాముల బాటిల్ తీసుకుంటే ఇది 5 గ్రాముల బాటిల్ సుమారు 3000. సో ఒక కేజీ విలువ చూస్తే దీనిది 6 లక్షల వరకు దీని వాల్యూ ఉంటుంది. ఈ 5 గ్రాముల చెప్పున అమ్ముతూ ఉంటారన్నమాట. సో ఇతనితో ఇదంతా ఒక 18 కన్స్యూమర్లు ఇతనికి ఉన్నట్టుగా తెలియదు. దాంట్లో 9 మందిని అరెస్ట్ చేశాము. ఇంకా 9 మంది పరారీలో ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేశాము. ఈ ఎంటైర్ ఆపరేషన్లో రమేష్ ఇన్స్పెక్టర్ హెచ్న్యూ, వెంకట్రాములు ఎస్ఐ హెచ్న్యూ మరియు స్టాఫ్ ఆఫ్ హెచ్న్యూ అండ్ ఓయూసిటీ స్టాఫ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. సో వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. లక్ష్మీపతికి మేము చేసిన 3-4 కేసులు కాకుండా అతను కూడా కొంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు. సో వాళ్ళని కూడా ఒక 18 మంది ఉన్నారు. ఆ 18 మందిని మేము ఐడెంటిఫై చేశాము, అరెస్ట్ చేస్తాం వాళ్ళని. సబ్పెడ్లర్స్ మీకు అంతా ఇది ఇచ్చారా? ఇది ఇచ్చారు అందరికీ. దీంట్లో ఎంటైర్ స్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు నేను కొంత వివరిస్తాను. మొదట నగేష్ అనే వ్యక్తి దగ్గర ఇది హ్యాష్ ఆయిల్ ఆర్ గాంజా కల్టివేట్ అవుతుంది. నగేష్ అనే వ్యక్తి నుంచి ఈ లక్ష్మీపతి హ్యాష్ ఆయిల్ కొనుక్కుంటున్నాడు. ఇతను కొనుక్కున్న తర్వాత అతని కింద ఒక 3 పెడ్లర్స్ ఉన్నారు, 4. ఒకటి ప్రేమ్ ఉపాధ్యాయ్, లాస్ట్ టైం మీకు తెలుసు అందరి నల్లగుంటలో జరిగింది 102/22 అనే కేసులో ప్రేమ్ ఉపాధ్యాయ్ కింద 3 కన్స్యూమర్స్, ఇంకో 8 మంది అబ్స్కాండింగ్ కన్స్యూమర్స్ ఐడెంటిఫై అయ్యారు. అదొక ఛానల్. మళ్ళీ లక్ష్మీపతి కింద ఇంకొక అతను అశుతోష్ అనే అతను కూడా ఒక డ్రగ్ పెడ్లర్ ఉన్నాడు. అతనితో పాటు 6 కన్స్యూమర్స్ అరెస్టెడ్, ఇంకో 2 అబ్స్కాండింగ్, 8 మంది. మళ్ళీ సాయిరామ్ అని జూబ్లీ హిల్స్లో కూడా అరెస్ట్ అయ్యాడు. ఎవరైతే ఆ DMT అనే డ్రగ్ తయారు చేస్తున్నాడో అతను కూడా ఒకప్పుడు శ్రీరామ్ అతను కూడా ఒకప్పుడు ఇతని దగ్గర హ్యాష్ ఆయిల్ కొనేవాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంటే ఎంక్వైరీ కన్ఫెషన్లో తేలింది. మరియు తరుణ్, ఇది గోల్కొండ పిఎస్కి ఇచ్చాము. ఇతనితో పాటు 5 కన్స్యూమర్స్ ప్లస్ 8 మంది అబ్స్కాండింగ్ కన్స్యూమర్స్ ఉన్నారు, 13 మంది కన్స్యూమర్స్. మళ్ళీ రామకృష్ణ అని ఇతను కూడా ఆల్రెడీ ఈ ప్రేమ్ ఉపాధ్యాయ కేసులో అరెస్ట్ అయ్యాడు. అతను కూడా డైరెక్ట్గా లక్ష్మీపతి దగ్గర కొనుక్కునేవాడు. అతనికి 10 మంది కన్స్యూమర్స్. సో ఇలా చూస్తే ఇతనికి ఒక 4 కన్స్యూమర్స్ పెడ్లర్స్ ఇతని కింద, సెకండ్ లేయర్ పెడ్లర్స్ వీళ్ళు ఐడెంటిఫై అయ్యారు. ఇంకా పైకి వెళ్తే ఇంతకుముందు చెప్పినట్టుగా నగేష్ అరకులో ఎవరైతే ఉన్నారో అతనికి అదర్ స్టేట్స్ తోటి కూడా కనెక్షన్స్ ఉన్నాయి. మినిమం ఒక 10-15 పెడ్లర్స్ తోటి కనెక్షన్స్ ఉన్నాయి. ఒరిస్సా, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ముంబై, ఉత్తరప్రదేశ్, వీళ్ళందరికీ కూడా కాంటాక్ట్స్లో వాళ్ళు బయటకు కూడా సర్ఫరైజ్. యా, దీంట్లో కొంతమంది కన్స్యూమర్స్ ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకొని అరెస్ట్ చేస్తాం. పెడ్లర్స్ అయితే అందరూ అరెస్టెడ్. గంజాయి గోవా నుంచా? గోవా నుంచి గంజాయి తక్కువే మాకున్నాయి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినాయన్నీ కూడా మేము కేసెస్ చేస్తున్నాం రెగ్యులర్గా. లేదు, అది ఇతను మోస్ట్లీ 99% హ్యాష్ ఆయిల్. యా, సో ఇతను లక్ష్మీపతి ఇంజనీరింగ్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఇయర్లోనే డిస్కంటిన్యూ చేశాడు. దాని తర్వాత భోపాల్లో డిగ్రీ
చేయడం జరిగింది. అది కంప్లీట్ చేసేటప్పుడే ఇతనికి అంటే ఇంజనీరింగ్ డిగ్రీలో ఉన్నప్పుడే కొంత గాంజా అనేది అలవాటైంది. సో అలవాటైనప్పుడే ఇతను 2016లో మొదటి కేసు చేసి పట్టుబడ్డాడు. 2 నెలలు కౌన్సిలింగ్ కూడా వెళ్ళాడు రిహాబిలిటేషన్ సెంటర్. సో అప్పటికి చేంజ్ కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇక ఇతన్ని అంత దూరం పెట్టారనమాట. సో దాని తర్వాత ఎప్పుడైతే ఇతను సింగిల్గా ఉండడం మొదలుపెట్టాడో మళ్ళీ డ్రగ్స్ అలవాటయ్యి కన్స్యూమర్ లాగా మొదలయ్యి తర్వాత పెడ్లర్ లాగా మారాడు. మీరు హిందీలో చెప్తారండి. ఇంకేమైనా తెలుగులో క్వశ్చన్స్ ఉన్నాయా? చాట్ ఇచ్చారా? చాట్.